తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. త్వరలో భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తిరుమల శ్రీవారిని ఈరోజు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. సామాన్యులకు అన్ని రకాల దర్శన సదుపాయాలు కల్పించాలని కోరారు. త్వరలో భాజపాలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బాగానే ఉంది, చాలా కంట్రోల్ చేశారు. హారతులు ఎవరికి ఇవ్వట్లేదు, ఇది అన్యాయం. కనీసం ప్రోటోకాల్ వాళ్ళ కన్నా హారతి ఇవ్వాలి. ఇది ఇవ్వకుండా ఎవరో ఒకరు ఇద్దరు ఇచ్చి పంపిస్తానికి మంచిది ఫలితం కాదు. అందరికీ దేవుడే మారచ్చు, ఇంకా టైం ఉంది, ఇంకా మాట్లాడుకోవాలి. నేను మాట్లాడలేదు సార్, ఇంకా వాళ్ళతో మాట్లాడాలి, ఇంకా మాట్లాడతాను సార్ కదా. హారతులు ఇవ్వట్లేదు, కనీసం ప్రోటోకాల్ వాళ్ళకన్నా ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు అన్యాయం.